నిన్నమా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ విషయాల గురించి కొందరు పేటిఎం బ్యాచ్ రాష్ట్రంలో కుక్కలు వాగినట్టు వాగుతున్నాయి వీళ్ళందరికీ మేము ఒకటే చెప్పాలనుకుంటాం అయ్యా ప్యాకేజీ ప్యాకేజీ అని చెప్తున్నారే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ముఖ్యమంత్రి మీ అతను రాష్ట్ర మంత్రులు మీ అతను నువ్వు ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి అదేదో ఎంక్వైరీ చేసి ఒక రోజైనా మీరు నిరూపించగలిగారా నోరు ఉంది కదా అని హచ్చు కుక్కలు పన్నట్టు దానికి కూడా విశ్వాసం ఉంటుంది మీకు అది కూడా ఉండదు మీ పార్టీకి మీరు విదేయతగా ఉండండి కానీ మా పార్టీ అధినాయకుని జోలికి వస్తే మర్యాదగా ఉండదు కబద్దార్ అని మేము తెలియజేస్తున్నాం కడప గడ్డ నుంచి తెలియజేసుకుంటున్నాం పేర్ని నాని గారికి అలాగే వైసీపీ నాయకులందరికీ మేము హెచ్చరిస్తున్నాం మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు సేవా దృక్పథంతో ప్రజల కోసం పని చేయాలనే ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాడే తప్ప మేము దోచుకోవాలా దాచుకోవాలా అనే రాజకీయాలకు రాలేదు మీలాగా ఉండే ఆస్తులను కాపాడుకునేదానికి మీకు రాజకీయం చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ సేవ కోసం మాత్రమే పనిచేస్తున్నాడు ఒక అదే మీలాగా వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుక్కొని ఖర్చు పెట్టాలనే ఉద్దేశం మా పవన్ కళ్యాణ్ లేదు నీతి నిజాయితీగా మేము ప్రజల పక్షాన పోరాడేదానికి మాత్రమే జనసేన పార్టీ ఉందనేది మన అందరికీ తెలుసు అది మీకు కూడా తెలుసుకుంటే బాగుంటుందని కూడా చెప్తున్నాం లెక్క పెట్టుకుంటేనే రాజకీయం అంటే మీకు 10 సీట్లు కూడా రావు మా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం లేదు కాబట్టి మీరు 150 సీట్లు అన్యాయంగా గెలుచుకున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం ఎంతో సేవ చేసిన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు చిన్న వ్యక్తి కూడా పోతే సానుకూలంగా కూర్చోబెట్టి మాట్లాడి అతన్ని పరిస్కరించే గుణంగల నాయకుడు వివేకానంద రెడ్డి గారు దాంట్లో పార్టీలకు అతీతంగా 10 ఒక్కరికి ఇష్టమైన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు కానీ అలాంటి వ్యక్తిని వాళ్ళ ఇంట్లో సంపేసే ఒకరేమో గుండెపోటు అంటారు ఇంకొకరేమో కత్తిపోటు అంటారు కానీ రెండేళ్ళు సీఎంగా ఉండి వాళ్ళ ఇంట్లో సొంత చిన్నాయనకు న్యాయం చేయలేని సీఎం 10 ఆడబిడ్డకు అండగా దండగా ఉంటానని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా ఘోరమైన చర్యమని మేము తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు సునీతక్క అంతా ఢిల్లీ అంతా తిరిగి మా నాయనకు న్యాయం చేయండి అయ్యా అని అందరినీ ప్రదయపడి తిరుగుతుంది ఒక ఆడబిడ్డ గోడు పట్టించుకొని ఈ సీఎం ఎంతవరకు న్యాయం ప్రతి ఒక్కరికి చేశాడంట సొంత చెల్లెలకు చేయలేని న్యాయం ప్రతి ఒక్కరికి ఏ రకంగా చేశారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కటి పవన్ సార్ని మాట్లాడమని చెప్తున్న వైసీపీలకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ముందు సిబిఐకి ఎంక్వైరీ వేయండి అని చెప్పింది జగన్ రెడ్డి గారే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో అతను సీఎం అయ్యాక సింపతితో ఆయన చనిపోయాడు టీడీపీలు చేశారు అది చేశారు ఇది చేశారని చెప్పి సింపతితో గవర్నమెంట్ వచ్చాక సిబిఐ వద్దు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు అది వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని కానీ మీరు ఎందుకు దాన్ని బయటికి తీయలేకున్నారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అదే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ సామాన్యుల పైన అయితే పడేదానికి మీకు హక్కు ఉందా ఇప్పుడు ఉండే రాష్ట్రంలో ఉండే పోలీసు వాళ్ళందరూ కూడా దీనిపైన అయితే బాగా చేస్తున్నారు ఆ శాఖ మినిస్టర్ ప్రబలంతో మనము వైజాగ్లో చూసుకుని ఉంటాం డాక్టర్ని జైలుకు పంపించారు ఒక అతను మందు రేటు పెరిగిందని చెప్పి వీడియోలలో పెడితే అతన్ని కూడా చంపేశారు కానీ వీళ్ళ శాయశక్తుల వీళ్ళ దుర్మార్గాలకే బయటపడుతున్నాయి కానీ వాళ్ళ సొంత చిన్నాయన చచ్చిపోతే దాన్ని బయటికి తీలేని అసమర్థుడు మన సీఎం అని గర్వంగా అందరు చెప్పుకునే స్థాయికి వచ్చేసింది అసమర్థుడు మన సీఎం అలాగే పులివెందల గురించి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాయలసీమ రతనాల సీమ అని చెప్పారు ఎన్నో మేధాశక్తులు ఇక్కడ నడిచిన అన్నమయ్య కీర్తనలు అలాగే మన బ్రహ్మం గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు కానీ కొంతమంది పులివెందలలో మొన్న మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టేదానికి ఎస్ఐకి ఒక కంప్లైంట్ ఇచ్చారు మీకు మేము సూటిగా చెప్తున్నాం మీకు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎలా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పులివెందల గురించి ఏం చెప్పారు ఇదే రాష్ట్రంలో పులివెందల అంటే అరాచకం జరగడం లేదా మీ అందరి గుండెలపైన చేయి వేసుకొని చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది